ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. మన ముందు మిస్టర్ సుఖం మిస్టర్ కష్టం వచ్చి నిలబడి మా ఇద్దరిలో మీకు ఎవరు కావాలో కోరుకోండి అని అంటే మనం ఏమంటాం? మనం సుఖాన్నే కోరుకుంటాం. అది సహజం, అందులో ఎలాంటి తప్పు లేదు. ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలనుకుంటారు. మనం రోజంతా కష్టపడింది దేనికోసం? సుఖంగా ఉండడం కోసమే. కాబట్టి అలాంటి కోరికలు ఎలాంటి తప్పు లేదు, కానీ కష్టపడకుండా సుఖాన్ని కావాలనుకోవడం మాత్రం తప్పు. అందుకే స్వామి వివేకానంద అంటారు, ఉన్నతంగా ఎదగడానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి, శీల నిర్మాణానికి సుఖాల కన్నా కష్టాలే ఎక్కువ దోహదపడతాయని. ఇది ఎంతో సత్యం. మన చరిత్రలో ఏ మహాత్ముని జీవితం తీసుకున్నా మనకు అర్థమవుతుంది, వాళ్ళు అంత ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్నో కష్టాలు అనుభవించారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, కష్టపడకుండా జీవితంలో ఉన్నత స్థితిని సాధించలేము. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక యువకుడు జీవితంలో ఏమీ సాధించలేకపోయిన నిరాశతో, నిస్పృహతో ఆత్మహత్య చేసుకోవాలని నదికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే చాలామంది స్త్రీలు కడవలతో నీళ్ళు నింపుకుంటూ తన నెత్తి మీద పెట్టుకుంటూ అందరు లైన్గా వెళ్ళిపోతూ ఉంటారు. దూరం నుంచి యువకుడు చూసి, అబ్బా ఆ కుండ ఎంత పుణ్యం చేసుకుంది, హాయిగా నెత్తి మీద కూర్చొని వెళ్తుంది, ఏ కష్టం లేదు అని అనుకుంటాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కుండతో మాట్లాడతాడు. కుండా కుండా నీ పనే బాగుంది, నెత్తి మీద కూర్చొని హాయిగా దర్జాగా వెళ్తున్నావు అని అంటాడు. వెంటనే కుండా ఓ నవ్వు నవ్వి తన కథ అంతా చెప్తుంది. ఈరోజు నేను ఇంత దర్జాగా వీళ్ళ నెత్తి మీద కూర్చొని వెళ్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, నేను ఈ స్థితికి చేరడానికి ఎన్ని కష్టాలు అనుభవించానో నీకేం తెలుసు. కుమ్మరి గుణపాలతో పొడిచి పొడిచి నా నేల తల్లి నుంచి నన్ను దూరం చేసినప్పుడు ఎంత బాధ అనుభవించాను, ఆ మాతృవియోగం ఎంత దుర్భరమో నీకేం అర్థమవుతుంది. ఎన్నో రోజులు ఆ మాతృవియోగంతో బాధపడ్డాను. దాంతో ఊరుకోకుండా ఆ కుమ్మరి తన కాలు కింద వేసి తొక్కి 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 నానా హింసించాడు. ఆ హింస భరించలేక ఎంత ఏడ్చానో నీకు తెలీదు. అంతటితో ఆకుండా కుమ్మరి చక్రం మీద పెట్టి తిప్పుతూ తిప్పుతూ గిరగిరా తిప్పుతూ ఎంతో ఇబ్బంది పెట్టాడు. ఇంకా నన్ను తీసుకెళ్ళి బట్టీలో పెట్టి ఎన్నో రోజులు కాల్చాడు. ఆ మంటల్లో నేను అనుభవించే బాధ వర్ణనాతీతం, నేను ఇప్పుడు నోటితో చెప్పలేను. అంతటితో ఆకుండా నన్ను తీసుకెళ్ళి బజార్లో పెట్టినప్పుడు ఎంతోమంది మొట్టికాయలు తిన్నాను. ఎందుకంటే నేను బాగున్నానో లేదని ప్రతి ఒక్కరు వచ్చి మొట్టికాయ మొట్టడం చూడడం. ఎన్ని బాధలు అనిపించిన తర్వాత నేను ఈరోజు ఇలా పైన కూర్చొని హాయిగా వెళ్ళగలుగుతున్నాను అని ఆ కుండ ఈ యువకుడికి చెప్తుంది. ఆ యువకుడికి అప్పుడు అర్థమైంది, జీవితంలో కష్టపడకుండా మనం ఉన్నతికి చేరుకోలేము, కష్టపడకుండా సుఖాన్ని పొందలేము అని అర్థమైంది. అప్పుడు ఆ యువకుడు ఆనందంగా వెళ్ళాడు ఆత్మహత్య చేసుకోకుండా, కష్టపడి ఏదైనా సాధించాలని. ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది ఇదే. కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు కృంగిపోయి నిరాశతో, మానసిక బలహీనతతో నేను యుద్ధం చేయను అని విలపిస్తూ కూర్చున్నప్పుడు శ్రీకృష్ణుడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో తిష్ట పరంతప, లే నువ్వు మహాపరాక్రమవంతుడివి, నీకు ఈ దుర్బలత ఎలా వచ్చింది, ఈ మానసిక బలహీనత ఎలా వచ్చింది అని మందులిచ్చి ఆయన్ని తిరిగి జాగృతపరిచి కార్యోన్ముఖుని చేస్తారు. మిగతా కథ మనందరికీ తెలిసిందే. అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు గుర్తు చేశాడు, నువ్వు మహాశక్తి సంపన్నుడివి, నీకు ఈ దుర్బలత ఏంటి, నీకు ఈ భయం ఏంటి అని ధైర్యం చెప్పి మరలా కర్తవ్య నిర్వహణకు పాల్పడేలా చేశాడు. ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునునికి తన అర్జునులో ఉన్నటువంటి శక్తిని గుర్తు చేసి జాగృతపరిచి చైతన్యవంతుని చేసి కర్తవ్య నిర్వహణలో తోడ్పడితే, ఈనాడు భారత జాతిని అంతటిని జాగృతపరిచిన స్వామి వివేకానంద సందేశం మనందరం గుర్తుంచుకోవాలి. ఆయన ఏమన్నారు, అరైజ్ అవేక్. అందరూ భారత జాతి అంతా నిద్రాణంలో తమస్సుతో
ఏమి చేయలేము, మనం మన వల్ల ఏమి చేత కాదు, నిరాశతో ఉన్నప్పుడు స్వామి వివేకానంద భారత జాతిని జాగృతపరిచారు. ఎరైజ్ అవేక్ అంటూ, లేవండి, మేల్కోండి, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అనంత శక్తి మీలో ఉంది, మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని స్వామి వివేకానంద భారత జాతిని మేల్కొల్పారు, ముఖ్యంగా యువతను. ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం బోధించాడో ఈనాడు ఈ ఆధునిక తరానికి స్వామి వివేకానంద అదే ఆత్మవిశ్వాసాన్ని అందరికీ ప్రబోధించారు. ఇప్పుడు మనకి జీవితంలో ఏ సమస్యలు ఎదురైనా ఎదుర్కోవడానికి ముఖ్యంగా కావాల్సింది మానసిక శక్తి, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం. ఇది మన భగవద్గీత ద్వారా, స్వామి వివేకానంద బోధలు చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈనాడు మహాత్మా గాంధీ 150 జన్మదినోత్సవం జరుపుకున్నాం. ఆయన మహాత్ముగా అందరం పూజిస్తున్నాం, గౌరవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన ఆ స్థితికి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన జీవితం నేటి యువత ఎలాంటి ప్రలోభాలకి ఆకర్షణకు లోనవుతుందో అలాంటి ప్రలోభాలు, అలాంటి ఆకర్షణలు, అలాంటి కష్టాలు ఆయన కూడా ఎదుర్కొన్నారు. అయితే వాటిని ఎలా అధిగమించారు అంటే ఆయన మాటల్లో గాంధీజీ చెప్తారు, నాకు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి ప్రలోభాలు ఎదురైనా, ఎలాంటి ఆకర్షణలు వచ్చినా నేను వెంటనే పరిష్కారం కోసం భగవద్గీత చదివేవాడిని అని, నాకు ఎలాంటి అశాంతి అలజడి వచ్చినప్పుడు ఆ గీతామాత ఒడిలో సేద తీర్చుకుండేవాడిని అని ఆయన అంటారు. భగవద్గీత మన జీవన యానంలో మనకు ఎదురయ్యే కష్ట నష్టాలను, ఒడిదుడుకులను, అశాంతిని, ఆందోళన ఎలా పారద్రోలుతుందో గాంధీజీ అనుభవపూర్వకంగా చెప్పారు. అలాగే స్వామి వివేకానంద ఆయన ఇచ్చినటువంటి భారత జాతికి ఆత్మవిశ్వాసం, ఈ ఆత్మవిశ్వాసం లేనిది ఏమీ సాధించలేరు. కానీ ఆత్మవిశ్వాసం ఎలాగా జాగృతపరచాలంటే స్వామి వివేకానంద అంటారు, మీలో అనంత శక్తి ఉంది, ఆ అనంత శక్తిని మీరు ఉపయోగించుకోవటం లేదు అని అందరినీ జాగృతపరిచారు, ముఖ్యంగా యువతను. ఈనాడు చూస్తే యువత ఎక్కడ చూసినా డిప్రెషన్, స్ట్రెస్, ఆత్మహత్యలు తీసుకోవడానికి వెనుకాడట్లేదు. కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల. అది ఆ ఆత్మవిశ్వాసం, ఆ మానసిక శక్తి ఎలా వస్తుందంటే భగవద్గీత చదవడం వల్ల వస్తుంది, స్వామి వివేకానంద సందేశాన్ని చదవడం వల్ల వస్తుంది. డిప్రెషన్ వచ్చిన తర్వాత, డిప్రెషన్కి లోనైన తర్వాత సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ఇక్కడ అక్కడ పరుగులు తీయడం కన్నా ఆ డిప్రెషన్ రాకుండా ఏం చేయాలో ఆలోచించాలి మనం అందరం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ పరిగెత్తడం ఎందుకు, అలాంటి పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలి. ఆ పరిస్థితి, ఆ ఆందోళన, ఆ డిప్రెషను, ఆ మానసిక బలహీనత రాకుండా ఉండాలంటే స్వామి వివేకానంద సందేశంలో ప్రతిరోజు ఒక సూక్తిని చదివితే వస్తుంది, భగవద్గీతలో ప్రతిరోజు ఒక శ్లోకం చదివితే వస్తుంది, ఆ మహాత్ముల యొక్క చిత్రపటాలు మనం గదిలో పెట్టుకుంటే మనం చూస్తేనే ఎక్కడ లేని ఇన్స్పిరేషన్, స్ఫూర్తి మనకు వస్తుంది. అలాంటివి చేస్తే మనలో ఎలాంటి మానసిక బలహీనత, దుర్బలత రాకుండా ఉంటుంది. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. స్వామి వివేకానంద ఈ కాలానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ముఖ్యంగా యువతకు, యువతపైనే ఆయనకి ఎన్నో ఆశలు ఉండేవి. ఆ యువత ఇప్పుడు పెడదావ పడితే ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చెప్పారు, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చెప్పారు. స్వామి వివేకానంద జీవితం, ఆయన ఉపదేశాలు చదివితే అలాంటి ఆత్మవిశ్వాసం వస్తుంది. మేము ఒక విద్యార్థుల సమ్మేళనకు వెళ్ళాం. ఆ విద్యార్థి సమ్మేళనలో చాలామంది స్వామీజీలు మాట్లాడారు, ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఒక అబ్బాయి వికలాంగుడు, కాలు సరిగా లేదు. అబ్బాయి వివేకానంద సాహిత్యాన్ని బాగా చదివాడు, చాలా చదివాడు. ఆ అబ్బాయి వచ్చి స్వామి వివేకానంద సందేశం, జీవితాన్ని బాగా చదివాను స్వామీజీ అని చెప్పాడు. అప్పుడు నేను అడిగాను, స్వామి వివేకానంద సందేశం చదివిన తర్వాత నీకేం అర్థమైంది, నీ జీవితంలో ఎలా ఉపయోగపడింది చెప్పు అంటే, ఆ అబ్బాయి చెప్పిన సందేశం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. స్వామి వివేకానంద సందేశాన్ని చదివితే ఒక వికలాంగుడు, ఒక పక్షవాతం వచ్చిన వ్యక్తి కూడా లేచి పరిగెడతాడు, అలాంటి శక్తి వస్తుంది అని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. అది చూసి మాకే నిజంగా ఉత్సాహం వచ్చింది, మాకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచాడు ఆ అబ్బాయి. ఇలాంటి యువకులు ఎంతోమంది ఉన్నారు, అందరూ తప్పుదవ పడుతున్నారని చెప్పలేము. అందరికీ మంచిగా ఉండాలని, ఉన్నతగా ఎదగాలనే ఉంది, కానీ వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శనం లేక కొన్నిసార్లు తప్పుదోవ పడుతున్నారు. అలాంటి యువత స్వామి వివేకానంద సందేశాన్ని ప్రతిరోజు చదవాలి, భగవద్గీతలో ప్రతి శ్లోకం చదవాలి. మాకు సంస్కృతం రాదు అనుకోకుండా, సంస్కృతం రాకపోయినా దాని తెలుగులో అర్థాలు ఉంటాయి, ఇంగ్లీష్లో అర్థాలు ఉంటాయి. ఆ చదివి దాని ఎసెన్స్ని, ఆ సారాన్ని మనం గ్రహిస్తే జీవితంలో ఈ ఆందోళనలు ఇలాంటివన్నీ మనం పారద్రోలవచ్చు. December 7th గీతా జయంతి ఉంది. ఈ గీతా జయంతి సందర్భంగా శ్రీరామకృష్ణ ప్రభ డిసెంబర్ సంచికలో భగవద్గీతకు సంబంధించి, ఆ భగవద్గీత చదవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది, మన దైనందిన జీవితంలో భగవద్గీత మనకి ఎలా దోహదపడుతుంది అనే విషయాల మీద వ్యాసాలు ఉన్నాయి. అవి చదివితే మీకు ఆ స్ఫూర్తి వస్తుంది. అలాగే
18వ తేదీన శ్రీ శారదామాత జయంతి ఉంది. ఆ తిథి ప్రకారం 18 శారదామాత ఏమి చదువుకోలేదు. ఈనాడు మనం మేనేజ్మెంట్ స్కిల్స్ కోసం ఎన్నో డిగ్రీలు చేస్తున్నాం, ఎన్నో యూనివర్సిటీకి వెళ్తున్నాం, విదేశాల యూనివర్సిటీల్లోకి వెళ్ళి పట్టాలు తెచ్చుకుంటున్నాం, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ సంపాదించి ఎన్నో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ నడుపుతున్నాం. శారదామాత ఏం చదువుకోలేదు, బడికెళ్ళలేదు, అక్షరజ్ఞానం లేదు, కానీ రామకృష్ణ సంఘాన్ని మార్గనిర్దేశం చేశారు. ఆ రామకృష్ణ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉండేరు, మహామేధావులు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు అంతా ఉన్నారు ఆ సంఘంలో. అలాంటి మహామేధావులకి, ఏ వివేకానంద ప్రపంచం అంతా పొగుడుతుందో కీర్తిస్తుందో, ఆ జ్ఞానం ముందు మిగతా వాళ్ళంతా పనికిరారో, ఇవే శివుని ముందు డ్యూటీల్లాగా మిగతా వాళ్ళంతా కనిపిస్తారని విదేశీయులే వివేకానంద కోసం కీర్తించారు. అలాంటి వివేకానంద ఉన్న రామకృష్ణ సంఘానికి ఏ అక్షర జ్ఞానం లేని శారదామాత మార్గదర్శనం చేశారు. వాళ్ళందరికీ సూచనలు ఇచ్చారు, ఎప్పటికప్పుడు సమస్యలు వచ్చిన పరిష్కారాలు చెప్పారు. ఎలా సాధ్యమైంది? ఆవిడ కొత్త మేనేజ్మెంట్ స్కిల్ కనిపెట్టారు. అది ఆ శారదామాత జీవితం చదివితే మనకు అర్థమవుతుంది. మనం ఎవరో ఇలాంటివన్నీ చదవకపోవడం వల్ల సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఈ డిప్రెషన్లు, ఆత్మహత్యలకు పోతున్నారు. శారదాదేవి ఆ మేనేజ్మెంట్ స్కిల్ ఏంటంటే, కొత్త పదం మదర్లీ మేనేజ్మెంట్, మాతృపాలన, మాతృప్రేమతో ఎలాంటి వారినైనా మార్చవచ్చు, ఎలాంటి వారిలో అయినా పరివర్తన తేవచ్చు అని శారదామాత ఆ జీవితం ద్వారా తెలిపారు. ఆ శారదామాత మాతృపాలన కోసం చక్కని ఆర్టికల్ కూడా ఈ వ్యాసం ఉంది, ఈ రామకృష్ణ ప్రభ డిసెంబర్ సంచికలో. ఇవన్నీ మీరు చదివి దాని ద్వారా ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ మరొక వీడియోలో మరో విషయం కోసం మాట్లాడదాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్, 529, ఫోన్ 8801849494.